కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన దాడి 30 రోజులు గడుస్తున్న ఇంతవరకు చెరలేమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రశ్నించింది. నెల్లూరులో డాక్టర్ యశోధర ఆధ్వర్యంలో బృందావనం నుంచి నక్కలూరు సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మృతి చెందిన ఇంతవరకు వారి శిక్ష పడలేదు, దానిపై సరైన చర్యలు లేవని కోల్కతా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు హాజరయ్యారు. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఒక పల్మనాలజీ పీజీని రేప్ చేసి చంపేసి సరిగ్గా నెల అయింది. సో ఈ నెల రోజులకి ఎంతవరకు జస్టిస్ జరిగింది, ఎంతవరకు కేసు ముందుకెళ్ళింది అంటే చెప్పాలంటే బిగ్ జీరోనే. ఏమీ జరగలేదు ఇప్పటికీ, ఏమాత్రము ముందుకెళ్ళలేదు కేసు. ఊరికే ఎవరికి వాళ్ళు పొద్దుపుచ్చుకుంటా నడుస్తుంది. సో డాక్టర్స్ కానీ ఎవరైనా కొందరు వాలంటరీ ఆర్గనైజేషన్స్ అంతా ఇది ఒక ఈవెంట్ కింద చేసేసి గమ్మనున్నారు. పొలిటీషియన్స్ ఏమో దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు బ్లేమ్ ఈచ్ అదర్, ఒకళ్ళొకళ్ళనే బ్లేమ్ గేమ్ ఆడుకోవడానికి ఈ ఆపర్చునిటీ బాగుందనుకుంటున్నారు. ప్రెస్ వాళ్ళకేమో సెన్సేషనల్ న్యూస్ కింద, బ్రేకింగ్ న్యూస్ కింద, ఒక న్యూస్ టాపిక్ కింద మాత్రం ఉండిపోయింది. సో అందుకని ఈ 1 మంత్ అయిన సందర్భంగా మా గైనకాలజిస్ట్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ అంటే నేషనల్ బాడీ ఈరోజు ప్రొటెస్ట్ తెలిపేదానికి అందరికీ పిలుపునిచ్చింది. సో మా గైనకాలజిస్ట్ అందరికీ, సో నెల్లూరులో ఉండే గైనకాలజిస్ట్, ఇలాగే మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు, డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్, నర్సింగ్ స్టాఫ్, వాలంటరీ ఆర్గనైజేషన్స్ అండ్ మామూలు జనరల్ పబ్లిక్ కూడా జాయిన్ అవుతున్నారు. సో అందరు కలిసి ఈరోజు ప్రొటెస్ట్లో మాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఈ విధంగా దేశమంతా అందరూ చేసే ప్రొటెస్ట్ వల్లన్న ఎంతో కొంత చేంజ్ వచ్చి ఎంతో కొంత వాళ్ళు ఈ కేసులో మూమెంట్ వచ్చి ఆ అమ్మాయికి జస్టిస్ జరిగితే అదే పదివేలు కేసు. ఇదే చరిత్రలో మొట్టమొదటిసారి జరిగి ఉండొచ్చు. అటువంటి కేసుని 1 మంత్ వరకు పోస్ట్పోన్ చేశారు ఆ దోషులకి శిక్ష పడకుండా. ఎవరనేది కూడా ఇంకా తేలకుండా అట్లా చేస్తున్నారని. సో సెంట్రల్ మా పాక్సీ తరఫున నిరసనలు చేయమంటే ఆల్రెడీ మేము 3 టైమ్స్ చేస్తున్నాము, అయినా కూడా వాళ్ళకి శిక్ష పడాలని ఈసారి గట్టిగా చేస్తున్నాము. 1 మంత్ అయింది కాబట్టి. సో ఇక మీదట పీజీ అంటే డ్యూటీలో ఉన్న డాక్టర్కి కూడా రక్షణ లేకపోతే ఇంకా సామాన్య లేడీస్కి రక్షణ ఉండదు. గవర్నమెంటు ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించి ఎవరైనా కానీ ప్రజలు కూడా ఆ లేడీస్కి కొంచెం రక్షణ కలిగిస్తారని కోరుకుంటూ ఆ దోషుల్ని శిక్షించాలని కోరుకుంటున్నాము.